అమ్మవారి ఆరాధకుడికి ఏ నియమాలు అవసరం తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఒక్కొక్క ప్రత్యేక ఆరాధనలకి ఒక్కొక్క ప్రత్యేక నియమాలు, దీక్షలు, విధానాలు ఉంటాయి. వారి వారి శక్తిని అనుసరించి వాళ్ళు చేస్తారు. కానీ సామాన్యంగా శక్తి ఆరాధకుడికి ఎలాంటి హృదయం ఉండాలి అనేది మనకి శాస్త్రాల్లో చెప్తున్నారు. అది గమనించాలి. ఎందుకంటే శక్తి ఆరాధనలో తప్పకుండా అభీష్ట సిద్ధి ఉంటుంది అనే ఆసక్తితో చాలామంది చేరతారు. కేవలం అభీష్ట సిద్ధిని ఉద్దేశించి ఆరాధన చేయడం భక్తి అనిపించుకోదు. అది అది రాజస భక్తి, తామస భక్తి అనిపించుకుంటుంది. ఏ ఆరాధనలో అయితే ఇతరుల గురించి హింసాత్మకంగా ఆలోచిస్తామో అది తామస భక్తి. అది ఆరాధించిన వాడికి ప్రమాదహేతువే, తాత్కాలికంగా సిద్ధి ఉన్నప్పటికీ కూడా. భస్మాసురుడు మొదలైన వాళ్ళందరూ ఇలాగ ఆరాధించినటువంటి వారే. ఇక రాజస భక్తి అంటే కోరికల కోసం ఆరాధించడం, ఎప్పుడు ఏదో ఒక అభీష్టం కోసం హోమాలు చేయడం, పూజలు చేయడం. వీళ్ళు నిజమైన భక్తులు అనిపించుకోరు. అభీష్ట సిద్ధి కోసం భగవంతుడిని ఆశ్రయించారంతే. ఇక సాత్విక భక్తి ఉన్నది, అది చాలా ప్రధానమైనటువంటిది. సాత్వికత అన్నప్పుడు ఇందులో అమ్మవారి అనుగ్రహాన్ని కోరుకోవడం, తన పాపాలు పోవాలని కోరుకోవడం, ఈ రెండు సంకల్పాలు ఉంటాయి. అయితే మానవుడైన వాడు కోరికలతో కూడా ఆరాధించవచ్చు, కానీ అప్పుడు అది సాత్వికంతో కలిసిన రాజసం అయితే బాగుంటుంది. అంటే ధర్మబద్ధమైన కోరికలు అడగవచ్చు. అదే సమయంలో అమ్మపై భక్తి ఉండాలి, అమ్మ గురించి తెలుసుకోవాలనే తపన ఉండాలి, పాపనాశనం కావాలనే హృదయం ఉండాలి. చాలామంది ఆరాధిస్తారు కానీ నా హృదయం శుద్ధి కావాలి, నా పాపాలు పోవాలి అనుకునే వాళ్ళు చాలా తక్కువ. అలా అనుకున్నారా వాళ్ళు గొప్పవారే, అది సాత్విక భక్తి అనిపించుకుంటుంది. అందుకే సాత్విక భక్తి ప్రధానంగా కలిగి ధర్మబద్ధమైన కోరిక ఉన్నప్పుడు అది సౌఖ్యదాయకమే. అందుకు ఇది ప్రధాన నియమం పెట్టుకోవాలి ఆరాధకుడికి. అమ్మవారు దేవీ మహాత్మ్యంలో మాట అంటారు దేవతలతో, మీరు కోరుకోండి కానీ జగతాముపకారకం, జగత్తుకు ఉపకారం కలిగించే కోరికను నేను నెరవేరుస్తాను అంటారు. అందుకే దేవతలను ఎందుకు అనుగ్రహించిందంటే వాళ్ళ జగత్క్షేమాన్ని కోరుకున్నారు. అసురులను ఎందుకు శిక్షించిందంటే వాళ్ళు తమ క్షేమాన్నే కోరుకున్నారు, జగత్తుకు వినాశం కలిగించారు కనుక. అందుకు ఎప్పుడైనా సరే ఆ సాత్వికమైనటువంటి పద్ధతి ఉండాలి. అందుకే ఆరాధనలో సాత్వికత, ఆలోచనలో తాత్వికత ఉన్న ఉపాసన నిజమైన ఉపాసన. ఇది ఒక నియమం. ఇంకో నియమం ఏమిటి అంటే ఆరాధన ఎప్పుడూ కూడా ఆర్భాటాలతోనూ, 10 మంది చూడాలని ప్రకటనల దృష్టితో చేయరాదు. అది కూడా ప్రమాదకారే. అందుకు సాత్వికంగా సాధన ఉండాలి. దానికి తోడు శక్తి ఆరాధనకు ఉండవలసిన ప్రధాన నియమం ఏమిటంటే స్త్రీమూర్తి యందు జగదంబా భావన ఉండాలి, మాతృభావన ఉండాలి. మాతృభావనకి వ్యతిరిక్తంగా కామాది భావాలు కానీ ఉంటే వాడి శక్తి ఆరాధనకు పనికిరాడు అని అన్నారు. అయితే ముందు ఇంకా ఎదగని తనంలో మాలిన్యాలు చిత్తం నుంచి పోవు గనక వికారాలు కలగవచ్చుగాక. ఆ వికార సమయంలో కూడా జగదంబా స్మరణ చేస్తూ వాటిని జయించాలి. అందుకు మాతృభావనతో స్త్రీని చూడగలిగేవాడు మాత్రమే శక్తి ఆరాధనకి తగినవాడు. ఇది కూడా నియమం. దానికి తోడు స్నానము, శుచి, ఇత్యాదులు సర్వ దేవతలకి ఉన్న నియమాలలాగానే అమ్మవారికి కూడా ఉన్నాయి ప్రత్యేక నియమాలు.